ಸ್ಮರಿಸಿರಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಸರ್. బాగున్నారా సార్? మీరు మీరు మాకు సహాయం చేశారు సార్. మాకు బియ్యం పంపించారు. ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. నిరుపేదలకి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అమ్మగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకా చాలా మంది రాకేష్ మాస్టర్కి సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. లేని వాళ్ళకి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి, కుంటి వాళ్ళకి, అందరికీ ఇంత సహాయం చేస్తున్నారు సార్ మీరు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఇంత కష్టపడుతున్నారు సార్ మీరు. నేను చెప్పేది ఏంటంటే, ఎంతో మందికి చాలా కష్టాలు ఉన్నాయి సార్. నాకు తెలిసినంత వరకు ఇంకా ఇంకా అందరూ రాకేష్ మాస్టర్కి సహాయం చేయాలని అనుకుంటున్నాను. ఎవరికి తోచింది వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వాలని, సార్ ఇంకా సార్ని ఇంకా ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు ఈ టైంలో చాలా సహాయం చేశారు సార్ మీరు. ఇంకా చాలా మందికి చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మాలాంటి వాళ్ళకి, నాకంటే ఇంకా నిరుపేదలు ఉన్నారు సార్, వాళ్ళ ఆకలి కూడా తీర్చమని అడుగుతున్నాను. ఇంకా మీరు చాలా ముందుకి నడవాలని అనుకుంటున్నాను. మీరు పంపించిన బియ్యం బస్తా మా కోసం మాకు, మేమందరము మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాము సార్. అమ్మా నమస్తే. మీరు నా గురించి చెప్పారు, నేను ఇంకా మీకు ఏమీ చేయలేదు. ఏమా మీ యొక్క ఇబ్బందుల్ని నేను, నా బాధ్యత ఇంటికి పెద్ద కొడుకుగా, సో మా అమ్మ నూర్ జహాన్ కర్నూలు. నేను హైదరాబాద్లో ముఖరాజ్ మాస్ ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ నేర్పేటప్పుడు దాదాపు అప్పుడు గొడవల్లో ఒక నెల రోజులు భోజనం లేదు నాకు. ఆ టైంలో అమ్మ నూర్ జహాన్ అమ్మగారు వాళ్ళ నాన్నగారు నాకు నా పరిస్థితి చూసి వాళ్ళ కూతుర్ని ఆశాన్ని నాది డ్యాన్సర్గా జాయిన్ చేశాడు. సో అప్పుడు వాళ్ళ నాన్నగారు హెల్త్ ఇన్స్పెక్టర్ కర్నూలులో, రామారావు గారు అని అప్పుడు రాకేష్ మాస్టర్గా పేరు మార్చుకోలేదు ఇంకా, నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఏది ఇష్టం డబుల్ ఆమ్లెట్ వేసి ఉల్లిపాయలు మిర్చి వేసి, ఆ రోజు మధ్యాహ్నం నాకు బాగా గుర్తుంది, నా కడుపు నిండా అన్నం పెట్టాడు. కళ్ళల్లో నీళ్ళు వచ్చింది, ఏడ్చాను. ఏడవకండి మేము ఉన్నాం కదా అన్నాడు. సో ఈరోజు అమ్మ నా గురించి చెప్తూ ఉంటే చాలా ధన్యవాదాలు. సార్ కూడా చనిపోయారు. సో ఈరోజు అమ్మ కర్నూలులో కూడా వాళ్ళకు ముస్లిం సోదరులు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా చాలామంది వాళ్ళ ఊర్లో కొంచెం బాధల్లో ఉన్నారు సార్, సహాయం చేయండి అనింది. సార్ నేను ముందు మీకు బియ్యం బస్తా పంపిస్తున్నానని రాహుల్ పవన్ కళ్యాణ్ వీర అభిమాని. రాహుల్ తెచ్చిన మూడు బస్తాలు, మూడా నాలుగా, మూడు బస్తాల్లో ఒక బస్తా అమ్మకిచ్చి పంపించాను. రాహుల్ అందజేస్తే అమ్మ ఒక వీడియో తీసింది. నేను అడగను కూడా లేదు, కానీ అమ్మ రుణం నేను తీర్చుకోలేను. నాకు ఫస్ట్ హైదరాబాదులో నాకు అన్నం పెట్టి, నా బాధను తెలుసుకుని అన్నం పెట్టింది అమ్మ, వాళ్ళ భర్త సారు. సో అమ్మ నేను రుణపడి ఉన్నాను, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. నాకు అమ్మ, వీళ్ళ అమ్మాయి నా స్టూడెంట్ ఆశ, ప్రభుదేవ దగ్గర అసిస్టెంట్గా చేసింది, ఆ రాజు సుందరం దగ్గర అసిస్టెంట్గా చేసింది, లారెన్స్ దగ్గర అసిస్టెంట్గా చేసింది, నెంబర్ వన్ డ్యాన్సర్, నెంబర్ వన్ అసిస్టెంట్ ఆశ. ఆశ, శేఖర్, సత్య, మిట్టగాడు మైకిల్ మదన్ మైకిల్ గాడు, ఎంతోమంది నా దగ్గర ముఖరాజ్ మాస్ ఇన్స్టిట్యూట్ నుంచి నేను బయట వస్తే వీళ్ళందరూ నాతో ఉండేవారు. సో నేను ముసలిని అయిపోయానమ్మా, నా దగ్గర నేర్చుకున్న బిడ్డలు ఫారెన్ ఎక్కడ లండన్ అన్ని ఏరియాలు తిరిగారు. ఆశా కూడా నెంబర్ వన్ అసిస్టెంట్ మాస్టర్. ప్రభుదేవా దగ్గర అయితే రెగ్యులర్గా ప్రభుదేవ, రాజు సుందరం, లారెన్స్ దగ్గర అసిస్టెంట్గా చేసింది. ఆశా నువ్వు ఎక్కడున్నా బాగుండాలి తల్లి. సో నువ్వు, నీ భర్త, నీ పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తింగర బుజ్జి జాగ్రత్త. అలాగే అమ్మ, నీ ఇంటికి పెద్దవాడుగా నేను ఉన్నాను,
నేను ఎప్పుడు మిమ్మల్ని అమ్మ అమ్మ అనే పిలిచేవాడిని. ఈ మధ్య నాకు కూడా కొన్ని పరిస్థితుల వల్ల నేను ఇప్పుడు లాక్డౌన్లో ఇవన్నీ ఉండి చేసుకుంటా నేను ముసలోడిని అయిపోయానమ్మా. నాదేడు నేర్చుకున్న బిడ్డలు ఫారెన్ ఫారెన్ ఎక్కడ లండన్ అన్నీ అన్ని ఏరియాలు తిరిగారు. ఆసియా కూడా నెంబర్ వన్ అసిస్టెంట్ మాస్టర్ ప్రభుదేవా దేడైతే రెగ్యులర్గా ప్రభుదేవా రాజు సుందరం లారెన్స్ దేడ అసిస్టెంట్గా చేసింది. ఆశా నువ్వు ఎక్కడున్నా బాగుండాలి తల్లి. సో నువ్వు నీ భర్త నీ పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తింగర బుజ్జి జాగ్రత్త. అలాగే అమ్మా నీ ఇంటికి పెద్దవాడుగా నేను ఉన్నాను. నేను ఎప్పుడు మిమ్మల్ని అమ్మ అమ్మ అనే పిలిచేవాడిని. ఈ మధ్య నాకు కూడా కొన్ని పరిస్థితుల వల్ల నేను ఇప్పుడు లాక్డౌన్లో ఇవన్నీ ఉండి చేసుకుంటా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. తప్పకుండా కర్నూలుకు కూడా నేను బియ్యం అవన్నీ అరేంజ్ చేస్తాను తల్లి. తప్పకుండా నేను ఇది అయిన తర్వాత నాకు ఎవరెవరు ఏ తల్లులు నాకు అన్నం పెట్టారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోను. మీరొకరు, అలాగనే క్రాస్ రోడ్లో ఒక తల్లి ఉంది, అలాగనే రాజమండ్రిలో ఒక అమ్మ ఇంకొక అమ్మ ఉంది. సో మీ ముగ్గురు నాకు దేవుడు ఇచ్చిన అమ్మలు. ఫస్ట్ అమ్మ మీరు, సెకండ్ ఇంకొక అమ్మ, థర్డ్ ఇంకొక అమ్మ. ఉన్న జన్మనిచ్చిన తల్లి చనిపోయింది. ఈ రూపంలో మిమ్మల్ని చూసుకుంటున్నాను. ధన్యవాదాలు తల్లి. మీరు ఎక్కడున్నా బాగుండాలి. జై కళామ్మ తల్లి. జై జై కళామ్మ తల్లి. జై జవాన్, జై కిషాన్, జై భీమ్.